ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున నాకు శుభవందనాలు తెలియజేస్తున్నానండి. మరి చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే, మహోన్నతుడ మహాశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, నీకు వందనములు సూత్రములు నాయన. గడిచిన కాలమంతయు సజీవమైన బలమైన నీ హస్తాల కింద భద్రపరిచారు తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఇంకో నాయన, ఇక వారం వారం నీ లేఖనాల పరిశోధన పనిలో తండ్రి. మరి ఈ వారం నాయన తండ్రి, నీ దాసుని ఈ విధంగా నిలబెట్టుకున్న విధానం బట్టి నీకు వందనాలు. మరి చెప్పబడుతున్న అంశం నాయన తండ్రి, నీ పిల్లలందరూ విని గ్రహించే మంచి హృదయం దయచేయండి. అలాగే చెప్తున్న నాకు మీ ఆత్మ సహాయం దయచేయండి. ఇంకో నాయన, మేము చేస్తున్న కార్యక్రమం ద్వారా మీరే మహిమ ఘనత పొందండి. అనేక మందికి ఆత్మరక్షణకరంగా మీకు మహిమకరంగా ఈ కార్యక్రమం జరిపించుకోండి. నా తండ్రి, నేను మాట్లాడుతున్నప్పుడు తండ్రి నాయన మీ ఆత్మ సహాయం నాయన వెన్నంటే ఉంచండి తండ్రి. నాయన మీ వాకులు నాయన సరిగ్గా వివరించి చెప్పే శక్తిని మాకు దయచేయండి. నాయన నా నోటి మాట ముందు నాయన మీరే తోడుగా ఉండండి. ఇంకో నాయన, మీరే మహిమ ఘనత పొందండి నాయన. ఈ కార్యక్రమం నాయన ప్రభువా ఇది మహిమద్దమైన ఆయన జరిపించుకున్నాడు. మా కోసం ప్రాణం పెట్టిన మా రక్షకుడు నీ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులకు మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున నా యొక్క స్వభావ వందనాలండి. అలాగే సర్వసృష్టిని కలగజేసిన సర్వోన్నతుడైన ఆ దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మరి ఎన్నికలేని నన్ను ఆ దేవాది దేవుడు ఆయన పని నిమిత్తం ఇంకో ఆయనకి ఉపయోగపడే ఒక పాత్రగా నన్ను ఈ విధంగా నిలబెట్టిన విధానం బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వర్లారా, మరి వారం వారం మరి ఎన్నో ఇలువైన ఎంతో ఇలువైన మాటలు మనం ఆలోచన చేస్తున్నాం. ప్రతి క్రైస్తవుడు మొదటి నుంచి క్రైస్తవులకి ఎలా రావాలి, తర్వాత ఎందుకు రావాలి, యేసుక్రీస్తువుని ఎందుకు నమ్ముకోవాలి, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, ఒక క్రమబద్ధంగా మనం వారం వారం వెళ్తున్న సందర్భంలో ఈ వారం దేవుడిచ్చిన తలంతను బట్టి మరి చక్కని సందేశంతో ఏమి ముందుకు రావడం జరిగింది. మరి ఈ వారం మీకు ఇచ్చిన అంశం పశ్చాత్తాప పడుతున్నావా, పశ్చాత్తాపం పడుతున్నావా అనే అంశం మీకు ఇవ్వడం జరిగింది. చాలామందికి ఈ పశ్చాత్తాపం అంటే అర్థం కూడా తెలియదు. ఈ పశ్చాత్తాపం అన్న పదానికి అర్థం కూడా తెలియకుండా క్రైస్తవుల్లో బతికేస్తున్నారు. కొంతమందికి తెలిసినా కానీ నేనెందుకు పశ్చాత్తాపం పడాలి అనుకుంటున్నాను. కానీ దేవుడు జీవగ్రంథంలో ఒక చక్కని మాట రాయించాడు, అది చూసుకుని మనం పాఠంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 51:17 మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 51:17, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవ ఇరిగి నలిగిన హృదయము నీవు ఆలస్యం చేయవు. ప్రేమైన దేవుని వల్లరా, ఇరిగిన మనసే నీకు ఇష్టమైన బలులు, దేవ ఇరిగి నలిగిన హృదయము నీవు ఆలస్యం చేయవు. కీర్తనకారుడు దావీదు గారు రాసిన మాట, ఇరిగిన నలిగిన హృదయం అంటున్నాడు అక్కడ. ఆ విరిగి నలిగిన హృదయం ఎవరిదంటే ప్రేమైంది ఎన్నవర్లరా, ఈ యొక్క పశ్చాత్తాపమన్న మాటకే ఏంటి అని అంటే, మనం ఎదుటి మనిషికి
మన వల్ల అపకారం జరిగినప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఒక రోడ్డు మీద మనిషి వెళ్తున్నాడు, ఒక కార్ నడుపుతున్న వ్యక్తి అనుకోకుండా ఆ మనిషిని గుద్దేశాడు, అంటే యాక్సిడెంట్ జరిగింది అక్కడ, ఆ మనిషి అక్కడికక్కడే చనిపోయాడు. ఇతని వల్ల ఆ మనిషి చనిపోయాడు. ఇక్కడ ఆ చనిపోయిన మనిషి దగ్గరికి ఆ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఎంతో దుఃఖిస్తున్నారు, వేడుస్తున్నారు. అది ఆ యాక్సిడెంట్ చూసిన చేసిన ఆ మనుషుడు అది చూసి, నా వల్ల ఒక ప్రాణం పోయిందే, నేను నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే కదా ఈ విధంగా ఒక మనిషి ప్రాణం పోయింది అని తనలో తాను ఎప్పుడు దుఃఖపడ్డాడో అది పశ్చాత్తాపం ప్రియమైంది అనమాట. అంటే ఇది తెలియకుండా చేసిన నేరం. అంటే తన యొక్క వెళ్తున్న ప్రయాణంలో అతి వేగం కావచ్చు, లేకపోతే ఏదన్నా ఏ ఫోన్తో మాట్లాడడం కావచ్చు, ఏదైనా సరే తన ఒక మనిషిని గుద్దేలని అనుకోలేదు కానీ తను చేస్తున్న పని మీద దృష్టి పెట్టకుండా ఆ డ్రైవింగ్ చేయడం వల్ల అతి వేగంతో వెళ్ళడం వల్ల ఒక మనిషిని గుద్దేశాడు. నేను అతి వేగంగా వెళ్ళకపోతే ఈ మనిషిని గుద్దకపోతే ఈ మనిషి ఆకుండా ఉన్నాయి, ఈ కుటుంబం అంతా ఇలా దుఃఖకాంతలు నా వల్ల ఈ విధంగా బాధపడుతున్నారు, నేను మనిషిని గుద్దేశానని తనలో తాను ఎప్పుడు అనుకున్నాడో అది పశ్చాత్తాపం ప్రియమైన దేని వల్ల. మరొకటి ఉంది, ఒక మనిషి మీద కక్ష పెంచుకొని ఆ మనిషిని చంపేద్దామన్న ఆలోచన కలిగి ఉన్నవాడు అదే దారంపడి వెళ్తున్న మనిషిని ఏదో హరితోటో కారుతోటో గుద్దిచ్చేసాడోకుండా ఆ మనిషికి పశ్చాత్తాపం అన్నది ఉండదు, ఎందుకంటే కావాలని గుద్దిచ్చాడు కాబట్టి. అక్కడ కావాలని యాక్సిడెంట్ చేసి ఆ మనిషిని చంపాడు కాబట్టి ఆ సమయాన్ని నేను అనుకున్న చేసేసాను, నేను మనిషిని చంపేసాను అనుకున్న ఆలస్యంలో ఉంటాడు కానీ పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నా వల్ల ఈ మనిషిని నేను చంపేసాను, నీ కోపం నుంచి కక్ష పెంచుకుని అనుకోడు. తన జీవితంలో కూడా అటువంటి సంఘటన, తనకి నచ్చిన మనుషులు ఎప్పుడన్నా చనిపోయినప్పుడు ఇతను మామూలు మళ్ళీ ఒక మానవతా దృక్పథంతో ప్రేమ కలిగి ఆలోచించినప్పుడు ఎప్పుడు ఈ ఇలా కావాల్సిన మనుషుని కూడా కోల్పోతాడో, ఎప్పుడు వీడు దుఃఖిస్తాడో, అప్పుడు ఒకవేళ తనకేళ మారు మనిషి పొందితే, ఒకవేళ దేవుడు ఆలోచన బట్టి ఆలోచిస్తే చనిపోయినప్పుడు ఇంత బాధ ఉంటుందో, ఒక మనిషి మనలో బ్రతికే మనిషి చనిపోతే, మనతో బ్రతికే మనిషి చనిపోతే ఇంత బాధ ఉంటుందా అని అనుకున్నప్పుడు ఒకవేళ పశ్చాత్తాపడచ్చు. కానీ అదే క్రోధంలో ఉంటే ఆడికి పశ్చాత్తాపం ఉండదు. ప్రియమంది అయిన వాళ్ళారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పశ్చాత్తాపానికి అర్థం చేసుకుంటారని ఈ పదానికి ఈ మాటలు చెప్తున్నాను. ప్రియమంది అయిన వాళ్ళారా, పశ్చాత్తాపం పడడం అన్నదే ఎంతో ఇష్టమంటున్నాడు ఇక్కడ దేవుడు. ఈ పశ్చాత్తాప పడ్డ మనిషి అంట దేవుడు ఆలస్యం చేయను అంటున్నాడు. ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవ, ఇరిగి నలిగిన హృదయము నీవు ఆలస్యం చేయవు. అంటే నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నువ్వే నన్ను క్షమించాలి, నువ్వే నన్ను కడగాలి, నువ్వు తప్ప నన్ను క్షమించేవాడు ఎవరో లేరని దేవుడి దగ్గర ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటాడంటే ప్రియమైన దేవుని వాళ్ళరా. దావీదు గారు అసలు ఈ మాట రాయించడానికి కారణం ఏంటి? ఈ యొక్క మాట రాయించడానికి కారణం ఏంటో మనం జీవగ్రంథంలో పరిశీలన చేద్దాం. సమూయేలు రెండో గ్రంథము 11వ అధ్యాయం చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, దావీదు అనే భక్తిపరుడి జీవితంలో దావీదు గురించి మనం తెలుసుకోవాలనుకుంటే దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు అని రాయబడింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, గొర్రెలు కాసుకుంటున్న దావీదుని ఒక మహారాజుగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవాది దేవుడు.
మనం చూస్తాం కీర్తన మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలోని చూస్తాం దేవారాత్రం యెహోవా ధర్మశాస్త్రం జ్ఞానించేవాడు ధన్యుడు అని. కీర్తనలతో దేవుని గణపరిచినవాడు, దేవుడు మనసు ఎరిగినవాడు, దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు, ధర్మశాస్త్రాన్ని దేవారాత్రం జ్ఞానిస్తున్నవాడు. ఇంత జ్ఞానిస్తున్నా, ఇంత ఆరాధిస్తున్నా, ఇంత నమ్మకంగా ఉన్న దావీదు ఒక సమయాన ఒక పాపంలో పడ్డాడు. ప్రియమైన దేవుని వారలారా, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు అందరినీ పంపగా, వారు అమనీయులను సంహరించి రబ్బా పట్టణమున ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. తన సైన్యమంతా యుద్ధానికి వెళ్ళిందంట. వసంతకాలము అంటే యుద్ధం ఎక్కువ కాలం, ఎక్కువ శాతం యుద్ధాలు జరిగిన సమయం కాలం ఏదని అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది వసంతకాలము మంచు కురిసే సమయం వసంతకాలము అంటారు. అటువంటి అమేనీల మీద యుద్ధం చేసడానికి సంహరించి రబ్బా పట్టణము ముట్టడి వేసిరి అంటే ఇంకో పట్టణానికి వెళ్ళారు, రబ్బా అనే పట్టణానికి వెళ్ళారు. ఆ సైన్యం అంతా వెళ్ళారు కానీ దావీదు మహారాజు మాత్రం వెళ్ళలేదంటాడు. ప్రియమైన దేవుని వారలారా, తన సైన్యాన్ని మాత్రం ఆ ప్రాంతాన్ని ముట్టడి వేయడానికి పంపించాడంట, కానీ దావీదు మహారాజు మాత్రం వెళ్ళలేదంట. అక్కడికి వెళ్లకుండా ఏం చేశాడంటే, ఒకనొక దినమున ప్రొద్దు కుంగి వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్ది మీద నడుచుసు పైనుండి చూసుండగా స్నానము చెయ్యి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహుసౌందర్యవతియే ఉండుట చూసి దావీదు దాని సమాచారం తెలుసుకున్నటకే ఒక దూతను పంపెను. ఒకరోజు పడక మించి లేచాడంట దావీదు మహారాజు గారు. ఆ లేచి ఆ మేడెక్కి తిరుగుతున్నాడంట. ఆ మేడ మీద తిరుగుతున్న సమయంలో ఒక స్త్రీ స్నానం చేస్తుండగా చూశాడంట. ఆమె చాలా అందంగా ఉందంట. ఆమె కొన్నులకి ఒక అవకే సర్పము అక్కడ మోసం చేసినప్పుడు ఇది నిజమా అన్నప్పుడు, ఈ తోట మధ్య ఫలములు ఏదైనా నిన్ను దేవుడు తినొద్దా అన్నప్పుడు, అవ్వ మాట ఈ తోట మధ్య ఫలములు అన్నీ తినొచ్చును కానీ తోట మధ్యన ఉన్న చెట్టు ఫలం మాత్రం దేవుడు తినొద్దన్నాడు అన్నప్పుడు, తినుదినమున మీరు నిత్యంగా చచ్చిపోతారని దేవుడు చెప్పాడన్న మాట అవ్వదికి అవ్వ చెప్పినప్పుడు, మీరు సావనేసేవరో అది తినుదినమున మీరు దేవతల బలి అయిపోతారో అని అపవాది ఆ మాట చెప్పినప్పుడు అది ఎలా కనిపించిందంట, రమ్యంగా కనిపించిందంట, కన్నులకి చాలా సుందరంగా కనిపించింది, అందంగా కనిపించిందంట. ప్రేమైన దేవుని వారలారు, ఆ కనిపించినప్పుడు ఆ పళ్ళు తీసుకుని తన తిని తన భర్తకు కూడా ఇచ్చింది. అక్కడ ఇక్కడ అదే సందర్భంలో చూస్తే ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ కూడా దావీదు మహారాజుకి స్నానం చేస్తుండగా ఆ స్త్రీ బహు సుందరవతే కనబడ్డదంట, చాలా అందంగా కనబడ్డదంట, చాలా అందంగా ఉన్నదంట. ఆ కనిపించిన స్త్రీ ఎవరో అని కింద సందర్భంలో చూస్తే ఒక దూతను పంపాడంట. ఒక దూతను పంపిను, అతడు వచ్చి ఆమెని ఎలియాము కుమార్తెని హితీయుడగు ఊరియాకు భార్య అయినని బత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువ నంపించాడు. దావీదు మహారాజు కదండి, ఆయన కౌరమితే కంపల్సరీ వెళ్ళాలి. ఆయన మాటకు తిరిగి చెప్పి వెళ్ళలేదంటే అక్కడ తల నరికిచ్చేసినా పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే మహారాజు అధికారంలో ఉన్నవాడు. అక్కడికి తన సైన్యంలో ఒక దూతను, అంటే సైన్యం దూత అనగా తన పనివారిలో ఒక మనిషిని పంపించాడు. అక్కడ పంపించి ఎవరు ఆమె అని కనుక్కున్నాడో, ఎలియాము కుమార్తె, ఆమె ఊరియా హితీయుడగు ఊరియా భార్య, ఆమె పేరు బత్షెబా
అని అక్కడ తెలుసుకున్నాడు. అయితే ఆవిడ్ని నా దగ్గరికి ఈ రాజనగర్లోకి రమ్మనండి, నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు. చెప్పిన సందర్భంలో ఆ సైన్యం ఒక మనుషుడు వెళ్ళి ఆ యొక్క వచ్చిబని తీసుకురావడం జరిగింది. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. అక్కడ ఆ స్త్రీ రావడం, దావీదు మహారాజు ఆ అందమైన ఆ అందంగా కనిపించిన స్త్రీతోటి శయనించాలనుకున్నాడు. ప్రేమ దేని వల్ల అక్కడ ఆమెతోటి శయనించాడు అని చెప్తున్నాడు. అక్కడ కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చును. ఆ స్త్రీ గర్భవతి, నేను గర్భవతినని దావీదుకు వర్తమానం పంపగా. ఆ స్త్రీని ఆ రాజు మహారాజు దావీదు మహారాజు తన ఇంటికి రప్పించుకున్నాడు. రప్పించుకున్న ఆ స్త్రీతోటి శయనించాడు. ఆ శరీర కోరిక తీర్చుకున్నాడో తన ఇంటికి తను పంపేశాడు. పంపేశాక కొన్ని రోజులకు తన గర్భవతి అని తెలిపి దావీదుకు వర్తమానం పంపిందంట. పంపిన సందర్భం ఒకసారి ఆలోచించండి, దావీదు మహారాజుకి అలా ఏం కొరువు? భార్యలు ఉన్నారు, దాసీలు ఉన్నారు, ఇంతమంది ఉండగా చూడ, దేవుడు సృష్టి చేసినప్పుడు, సృష్టి కార్యక్రమం చేసినప్పుడు ఎన్నో వృక్షఫలాలు నేహాడంట తోటలోని, ఏదైనా వనంలోని. ఆ ఏదేను అనే తోటలో ఎన్నో వృక్షఫలాలు వేస్తే అన్ని వృక్షఫలాలు కాదని అక్కడ దేవుడు తినొద్దన్నే ఫలాన్నే తిన్నాడు అక్కడ అవ్వ కానీ ఆదాము కానీ. ఇక్కడ కూడా దావీదు మహారాజు ఈ సందర్భంలో మనం గమనించగలిగితే తనకున్న అధికారం బట్టి ఎంతోమంది భార్యలు ఉన్నారు, దాసీలు ఉన్నారు, ఇంతమంది ఉన్నా కానీ పరయక పురుషుడి భార్యని తీసుకొచ్చి తను అందంగా ఉంటే మాత్రం అక్కడ శయనించవలసిన పనే ఉంది. ప్రియమైన వల్ల తన కోరిక తీర్చుకోవడానికే పొరుగువాని భార్యని ఆశించాడు. అక్కడ ఆశించి తను రప్పించుకుని ఆమెతో శయనించాడు. శయనించి పాపంలో పడ్డాడు. అక్కడ దావీదు చేసిన పాపం ప్రియమైన దేని వల్ల చేశాక ఆమె గర్భవతిని కౌరంపే కనా. అయితే దావీదు అక్కడ ఎంతో తెలివిగా, అయితే తన భర్తని ఊరి అని నా దగ్గరికి పంపండి సైన్యంలో ఒక యోయాబు అనే వ్యక్తికి చెప్పగా అతను వెళ్ళి ఆ ఊరియకు రాజు దావీదు మహారాజు కౌరంపేడు నేను రమ్మంటున్నాడో అని అన్నప్పుడు ఆ ఊరియ దావీదు మహారాజు దగ్గరికి వెళ్తాడండి. ఈ సందర్భం అంతా చదివితే ఊరియ వెళ్ళగానే రాజనగర్లో నుండి బయలువెళ్ళిను అతను 19వ వచనం అతని వెనక రాజు పలహారము అతని యొద్దకు పంపించును. కానీ ఊరియ తన ఇంటికి వెళ్ళక నా ఏలిను అని సేవకులు కూడా రాజనగర్లో పడుకునేను. ఇక్కడ దావీదు మహారాజు ఊరియాని తన ఇంటికి రప్పించి అక్కడ సైన్యం ఎలాగుంది, ఎలాగుంది, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయని కనుక్కొని, ఎందుకని ఈ దినమున నీవు ఇంటికి వెళ్ళిపోయి నీ భార్య చేతి వంట తిను, ఇంకా పలహారాలు కట్ట పంపుతున్నాను, ఈ రోజుకి నీ భార్యతో నిద్రించు అని ఒక మాస్టర్ ప్లాన్ వేసాడు. ప్రియమైన దేని వారు దావీదు మహారాజు మరి తక్కువ మహాజ్ఞాని కదా, ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాడు, ఒక రాజకీయంగా ఉపయోగించాడు ఆ మాస్టర్ ప్లాన్ వేసాడు. ఎందుకు ఊరియ తన ఇంటికి వెళ్ళి తన భార్యతో ఆ రోజు రాత్రి చేయనిస్తే దావీదు మహారాజు చేసిన తప్పు ఎవరి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, భర్త అకౌంట్లోకి వెళ్ళిపోద్దాము. ఒకరోజు నేను యుద్ధంలోంచి వచ్చి నా భార్యతో శయనించాను కదా, అందుకే నా భార్య గర్భవతి అయిందని తన అకౌంట్లోకి వెళ్ళిపోతుందని దావీదు మహారాజు మాస్టర్ ప్లాన్ వేసాడు. ప్రియమైన దేని వర్రారా, మాస్టర్ ప్లాన్ వేస్తే కానీ ఊరి ఎటువంటి వాడంటే చాలా నమ్మకమస్తుడు, చాలా నిజాయితీపరుడు. తన ఇంటికి వెళ్ళిపోయి మహారాజా ఆజ్ఞిచ్చి నువ్వు వెళ్ళు ఇంటికాడ సుఖంగా ఉండి ఏళ్ళకే అని ఆజ్ఞిచ్చినా కానీ అలాగా చేయకుండా తన రాజనగర్ల దగ్గర సైన్యం దగ్గరకు వచ్చి పడుకున్నాడంట.
పడుకుంటే మళ్ళీ దావీదు మహారాజు మళ్ళీ ఊరేకి పోరంపాడంట. నిన్ను నీ ఇంటికి వెళ్ళమన్నాను కదా, నీ భార్యతో సంతోషంగా ఉండమని చెప్పాను కదా అని అన్నప్పుడు యుద్ధంకు సిద్ధంగా సైన్యం అక్కడ ఉండగా చాలా చాలా గొప్పగా మాట్లాడతాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఒకసారి చూద్దాం ఆ సందర్భం. పదవ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఊరియ తన ఇంటికి పోలేదన్న మాట దావీదుకి వినబడినప్పుడు దావీదు ఊరియాని పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చేదివి కదా, ఇంటికి పోలేకపోతామని ఏమనగా అని అడగగా, ఊరియ మందసమును ఇస్రాయేలు వారును యూదావారును గుడారంలో నివసించుండగాను నా అధిపతియగు యోయాబును నా ఏలినోడగు నీ సేవకులను బయట దండులను ఉండగా భోజన పానములు చేయటకును నా భార్య అంత పొరుండుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణం తోడు నేను ఎలాగ చెయ్యవాడును కానను. చాలా గొప్పగా మాట్లాడే ప్రియమైన దేవుని వాళ్ళరా. ఊరియా వంటి నమ్మకస్తుడు దొరకకూడదు, దావీదుకి ఎంతో అదృష్టం. అటువంటి నమ్మకస్తుడైన ఊరియాకు అన్యాయం చేశాడు ప్రియమైన దేవుని వాళ్ళ. తన భార్యను తీసి తెచ్చుకొని తనతో తన శరీర కోరికను తీర్చుకున్నాడు, తనతో శయనించాడు. అయితే ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నాడో. రాజ్య సైన్యం అంతా యుద్ధానికి సిద్ధంగా ఉండి కాపలా అక్కడ ఉంటే, నా అధికారైన యోయాబు కూడా అక్కడ ఉంటే, నేను అన్నపానములు కట్ట పుచ్చుకుని ఇంటికాడ తినేసి నా భార్యతో నేను పడుకుంటానా, నేను అలా చేసేవాడిని కాదు, నీతోడు నీ ప్రాణంతోడు నేను అలా చేసేవాడిని కాదు, నేను అలా ఉండను అని ఎంత నిజాయితీ చూపించాడంటే అక్కడ ఊరియా. చాలా అటువంటి నమ్మకస్తుడైన వ్యక్తి దొరకడం దావీదు మహారాజుకు చాలా అదృష్టం ప్రియమైన దేవుని వాళ్ళరా. అటువంటి నమ్మకస్తుడైన ఊరియాని మోసం చేశాడు అక్కడ. ఆ సందర్భంలో తన మాటలు పలికిన తర్వాత ఇంక ఈ మనుషుడు మన మాట వినడో అనుకుని యోయాబునే తన సైన్యాధిపతి అయిన యోయాబుని పిలిపించి, మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎక్కడ తన భర్తకి ఈ భార్య గర్భవతి అని తెలిస్తే, నువ్వు ఎవరితో సైనించావు అని తెలిస్తే, పలానా అంగో దావీదు మహారాజు నీ యొక్క అధికారైన దావీదు మహారాజుతో నేను సైనించానని చెప్పినప్పుడు ఎక్కడ తిరగబడతాడని అనుకున్నాడో, ఆ ఊరి అనే అడ్డు తొలగించుకోవాలనుకున్నాడో, తన భార్యను సొంతం చేసుకోవాలనుకున్నాడో. చాలా కుతూహలంగా ఎంతో దారుణంగా ఆలోచించాడు ప్రియమైన దేవుని వాళ్ళరా ఈ సందర్భంలో దావీదు మహారాజు. ఆలోచించి అక్కడ యోయాబుననే సైన్యాధిపతిని కేకేసి, మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరు యుద్ధానికి ముందుకు ఊరియానికి పంపించి మీరు వెనక్కునుండే వెనక నుంచి మీరు చంపండి అన్నట్టుగా, అక్కడ మళ్ళీ అదే ఊరియాతోటి పత్రిక రాసి ఆ ఊరియే మళ్ళీ యోయాబుకి పత్రిక ఇచ్చి తన మరణ పత్రాన్నే యూరియా తీసుకెళ్ళి అక్కడ సైన్యాధిపతి అయిన యోయాబుకి అది ఇవ్వడం జరిగింది. ఇంతకీ తన మరణ పత్రికే తీసుకెళ్తున్నాడో, తన మరణ వాల్మూలమే అంటే తన మరణం కోసం రాసిన పత్రిక నేను తీసుకెళ్తున్నానని తనకు తెలదు అంటే చూడలేదు. మహారాజు రాసిచ్చాడు ఇది యోయాబుకి పట్టుకెళ్ళమ్మన్నాడు, పట్టుకెళ్ళమ్మన్నాడు కదా యూరియా పట్టుకుని వెళ్ళి ఇచ్చాడు. అక్కడ పట్టుకెళ్ళి తన రాజు ఇచ్చిన పత్రిక ఇచ్చాడు, అక్కడ చదివాడు యోయాబు. చదివినప్పుడు ఆ సందర్భంలో ఈ మనుషుల్ని ఆ యుద్ధంలో సంహరించండి రాశాడు. అంటే తన మరణం వాంగ్మూలమే తను తీసుకుని వెళ్ళాడు. అంటే అక్కడ మయాన్ని ఎక్కడ కూడా రాజు ఏం రాశాడో అని చూసి చదివింది కూడా లేదు. అంత నమ్మకస్తుడు, అంత నమ్మకస్తుడు ప్రియమైన దేవుని వాళ్ళ. ఆ విధంగానే దావీదు మహారాజు ఏ విధంగా అయితే ఆ సందర్భంలో రాసి పంపాడో ఆ విధంగానే యుద్ధంలో ఊరియాను చంపించడం జరిగింది. చంపించాక వర్తమానం ఇలాగా ఊరియా చనిపోయాడు మీ సైన్యంలో అని అన్నప్పుడు తన భార్యకు కూడా ఈ మాట చెప్పగా తను కొన్ని రోజులు ఏడ్చిందంట. ఏడ్చాక కొన్ని రోజుల తర్వాత దావీదు ఆగలార్చడం అయిపోయాక కొన్ని రోజుల తర్వాత వెళ్ళి తన భార్యని తీసి ఊరియా భార్యని తీసి తెచ్చుకుని వివాహం చేసుకున్నాడు. ఈ యొక్క మాట
చూద్దాం ప్రేమ దేవుని వల్లారా 27వ వచనం చూద్దాం, 11వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. ఊరియా భార్య తన భర్త యొక్క ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అగలార్చును. అగలార్చు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. అనుకున్నట్టుగానే తన భర్తను చంపించేయడు బత్షెబని ఇంటికి తీసి తెచ్చుకున్నాడో పెళ్లి చేసుకున్నాడో, అప్పటికే గర్భవతి అయిన బత్షెబ ఒక కుమారుని కన్నది. ఇదంతా చూసిన దేవుడికి యెహోవా దృష్టికి దుష్కార్యముగా, తన చేసినంతా చూశాడు, ఈ దుష్కార్యం తను చేశాడు కదా, నేను ఎంతో ఆశీర్వదించాను, గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని మహారాజుగా చేశాను, ఎంతోమంది రాణిలు ఉన్నారో దాసీలు ఉన్నారో ఇంతమందిని వదిలేసి నీతిగా యథార్థంగా తన సైన్యంలో ఉన్న ఒక నమ్మకస్తుడైన భార్యని తీసి తెచ్చుకుని తనంతో సైనించి మళ్ళీ తన భర్తనే చంపించాడు. ఎంత దారుణాతి దారుణంగా ఆలోచించి ఎంత అన్యాయం చేశాడు అని దేవుడికి చూశాడంట. దేవుడి దృష్టికి దుష్కార్యముగా కనబడ్డదంట. ఎమ్మంటనే అక్కడికి 12వ అధ్యాయం మనం చూస్తే మొదటి వచనం, కావున యెహోవా నాతానుననే దావీదునద్దకు పంపిను. ఒక ప్రవర్తన పంపాడంట, నాతాను అనే ప్రవర్తను దావీదునద్దకు పంపాడంట. దావీదు దగ్గర పంపాడంట. పంపినప్పుడు దావీదుతోటి సింహాసనం మీద ఉన్న దావీదుతోటి ఒక సమస్య ఉందే, దాన్ని ఈ సమస్యకు నువ్వు సమాధానం అంటే తీర్పు చెప్పాలి అని దావీదు మహారాజుని అడిగినట్టు ఇక్కడ సందర్భంలో కనబడుతుంది. ఒక ధనవంతుడు ఉన్నాడంట, ఐశ్వర్యవంతుడు, విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. ఒక దరిద్రుడు ఉన్నాడంట, ఒకే ఒక గొర్రెపిల్ల ఉందంట. ఈ ధనవంతుడి ఇంటికి ఐశ్వర్యవంతుడి ఇంటికి ఒక బంధువు వచ్చాడు. ఈ బంధువు వచ్చిన విస్తారమైన గొర్రెలు ఉన్న ధనవంతుడు ఏం చేయాలి, తన మందలో తీసి వధించి తనకి ఆహారం పెట్టాలి. కానీ ఈ ధనవంతుడు ఏం చేశాడు, ఆ దరిద్రుడు ఆ ఒక్కగాని ఒక గొర్రెపిల్లని మేపుకుంటున్న ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చి తన ఇంటికి వచ్చిన బంధువుకి పలహారం పెట్టాడు, అంటే ఆహారం పెట్టాడు. ఇప్పుడు ఆ ఒక్కగాని ఒక గొర్రెపిల్లని మేపుకున్నవాడు దిక్కులేనివాడు అయ్యాడు అని ఈ సందర్భం రాజుకి, అంటే డైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా చెప్తే మహారాజు దావీదు నువ్వు చేసిన తప్పు అని అంటే ఎక్కడ తల నరికిచ్చేస్తాడో, నరికిచ్చేసినా ఎంతోమంది ప్రవర్తలని చంపిన రాజులు ఉన్నారు. కానీ అక్కడ నాతన్ అనే ప్రవర్త డైరెక్టర్ కాకుండా ఇండైరెక్ట్గా తన నోటంపడి ఏ సమాధానం వస్తుందని దేవుడు తీర్పుని చెప్పడానికి ముందుగా ఒక కథ చెప్పాడు. ఆ కథకే దావీదు మహారాజు ఎలా రియేట్ అవ్వడో చూడండి ఒకసారి. ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకుని తన ఎద్దకు వచ్చిన వానికి ఆయుధం ఇచ్చిన, అంటే ఆహారం పెట్టాడని చెప్పాడు ఇక్కడ దావీదు. ఈ మాట విని 12వ అధ్యాయం 5వ వచనం మనం చూడగలిగితే, దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకుని యెహోవా జీవంతోడు నిశ్చయంగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యం చేసిన గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలను నీయవలనని నాతనుతో అనెను. ఈ మాటలు ఎప్పుడైతే ఈ దావీదు మహారాజు ఏదైతే విన్నాడో ఖచ్చితంగా వాడు మరణపాత్రుడు, బతక ఉండవలసినవాడు కాదు, చంపేయాలని మాట్లాడాడు. ఒక గొర్రెపిల్లని తీసుకున్నాడు కాబట్టి 4 గొర్రెపిల్లలో అతనికి ఇవ్వాలి అని తీర్పిచ్చాడు. ఇక్కడ కింద సందర్భంలో చూస్తే ఈ సందర్భంలోనే 7వ వచనంలో నాతాను అంటున్నాడు. అప్పుడు నాతాను దావీదును చూసి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చిందేమనగా ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను ఇడిపించి నీ యజమాని నగరానికి నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి
ఏ స్త్రీల వారిని యోధా వారిని నీకు అప్పగించితిని ఇది చాలదని నీవనుకున్న ఎడల నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చదును. నేను నిన్ను గొర్రెల కాపరగా ఉన్న నిన్ను రాజుగా చేశాను ఇక్కడ, నీకు అధిపతిగా ఉన్న సౌలును కూడా నీ చేతికి అప్పచెప్పాను అక్కడ, నీ యజమాని నగరికి నీకు అనుగ్రహించాను, నీ యజమాని స్త్రీలు నీ కోగుటి చేర్చాను, ఇశ్రాయేలు యోధా వారిని నీకు అప్పగించాను, ఇది చాలదని నీకు అనుకున్న ఎడల నన్ను అడిగితే నీకు ఇస్తాను కదా, ఎందుకు ఈ దుష్కార్యం చేసావు, ఎందుకు ఒకడ భార్య నువ్వు శయనించాలని అనుకున్నావు, ఒకరిని ఎందుకు అన్యాయంగా చంపావు, ఒక నమ్మకస్తుందని అక్కడ నాతన ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిచ్చాడు. ప్రియమైన వారు చాలా చక్కని మాటలు ప్రియమైన వారు, దేవుడు యథార్థవంతులను న్యాయంగా బతుకుతున్న వాళ్ళని విడిచిపెట్టాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. 9వ వచనం చూడగలిగితే, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివి, హితీయుడగు ఊరియా కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు, అమీనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా, నీవు నన్ను లక్ష్యం చేయక హితీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును, నా మాట ఆలకించము, యెహోవానగు నేను సెలవిచ్చిందేమనగా నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయం పుట్టింతును, నీవు చూస్తుండగా నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదును, పగటియందు వాడు వారితో శయనించును, నీవు ఈ కార్యములు రహస్యంగా చేసేవి గాని ఇశ్రాయేలందరూ చూస్తుండగా పగటియందే నేను చెప్పిన దాన్ని చేసుతును అనెను. నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు సావకున్నట్లు యెహోవా నీ పాపం పరిహరించును, అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి, గనుక నీవు నీకు పుట్టిన బిడ్డ నిత్యంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. చెప్పాడు ప్రియమైన దేవుని వల్లారా, నువ్వు చేసిన కార్యాలను బట్టి, నువ్వు చేసిన ఈ దుష్కార్యాన్ని బట్టి నేను నీ కుటుంబంతో నీకు యుద్ధం జరిగిస్తాను అని ఇక్కడ దేవుడు నాతాన్తో చెప్పించాడు. అప్పుడు నువ్వు రహస్యంగా చేసావు, నువ్వు రహస్యంగా ఆ స్త్రీని రప్పించుకున్నావు, ఆమెతో శయనించావు, రహస్యంగా తన భర్తను చంపించావు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు రహస్యంగా చేసింది నేను బహిరంగంగా చేస్తాను, నీ భార్యలను అనేక మంది కోడేలా చేస్తాను, నీ పిల్ల నీ యొక్క కుటుంబమే నీకు శత్రువులు అయ్యేలా, నీ కుటుంబంలో నీకు యుద్ధం మొదలయ్యేలా చేస్తాను అని చెప్పి అన్నప్పుడు అక్కడ దావీదు మహారాజు ఎమ్మంటనే ఆ సింహాసనం నుంచి దిగిపోయి అప్పటిదాకా ముయ్యబడిపోయి ప్రియమైన దేని వాళ్ళారా దావీదు మహారాజుకి ఆ ముయ్యబడిపోయి ఆ మనోనేతలు ముయ్యబడిపోయి ఎంతో జ్ఞానస్థితంగా దేవుణ్ణి ఆలోచించే ఆ జ్ఞాననేత్రాలు ముయ్యబడ్డాయి. ఆ ముయ్యబడ్డ ఆ మనోనేత్రాలు దావీదు మహారాజుకి మళ్ళీ నాతాను వచ్చి దేవుడి మాట చెప్పినప్పుడు తెరవబడిన వెంటనే అక్కడ ఆ సందర్భంలో చెప్తున్నాడు, నేను పాపం చేశాను, నేను పాపం చేశాను అని నాతో ఇక్కడ చెప్తున్నాడు. నేను పాపం చేసేతని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు సావకున్నట్లు యెహోవా ఈ పాపం పరిహరించును, అయితే ఈ కార్యం వలన యెహోవా దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసేవి, గనుక నీకు యెహోవా దూషించుటకు యెహోవాను దూషించుటకు నీవు శత్రువులకు నీవు గొప్ప హేతువు. అంటే నీ వల్ల ఎవరికే ఇక్కడ చెడ్డ పేరంటే ఈ అయితే 14వ వచనం, అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసేవి, నీవు నీ యజమాని స్త్రీలను నీ కోటి చేర్చాను, అనేక మంది స్త్రీలను ఇచ్చాను, రాణిని ఇచ్చాను, ఆస్తిని ఇచ్చాను, ఇంత సంపదని ఇచ్చాను, నీకు ఇంకా ఏదైనా కావాలంటే నన్ను అడగొచ్చు, కాదు ఇటువంటి దుష్కార్యం ఎందుకు చేసావు అని దేవుడు అంటున్నాడు. ప్రేమైన దేని వల్ల ఆ సందర్భంలో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక అక్కడ నీ వల్ల నేను దూషింపబడతాను ఇప్పుడు అని మార్గం తెరిచో, శత్రువులు మాట్లాడేలాగా నేను పడేలా చేశావు నువ్వు అని, నువ్వు నీకు పుట్టిన బిడ్డ చనిపోతాడని అక్కడ చెప్పేసి నాతను వెళ్ళిపోడు. అయితే ఇక్కడ 16వ వచనం మనం చూడగలిగితే, యెహోవా ఊరియా భార్యకు దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను.
ఊరియాకు బత్షెబకు దావీదుకు పుట్టిన బిడ్డ దేవుడు ముత్తాడంట, జబ్బు పడ్డదంట. దావీదు కన్నీళ్లు ప్రార్థన చేస్తాం మొదలెట్టాడంట. ఒక గదిలోకి వెళ్ళి ఎన్ని రోజులు చేశాడయ్య అంటే 7 దినములు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశాడంట. 7వ దినమున తన సైనికులు వచ్చి తన దగ్గరకు వచ్చి లేపినప్పుడు ఒకవేళ ఈ సందర్భంలో దావీదు మహారాజుకు తన బిడ్డ చనిపోవడని చెప్తే ఎక్కడ తనం ఎక్కడ ఏ దుష్కార్యం చేసుకుంటాడని ఏ మాట చెప్పకుండా ఉంటే వారు మొక్కలు చూసి నా బిడ్డ చనిపోయాడా అని వచ్చి ఆ కార్యక్రమం చక్కబెట్టుకున్నాడంట. అయితే ప్రియమైన దేవునివారలారా, ఇక్కడ ఈ సందర్భంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇక్కడ దావీదు మహారాజు పశ్చాత్తాపడ్డాడు. ప్రియమైన దేవునివారలారా, ఎలాగా నీ కుటుంబమే నీకు యుద్ధం, నీ కుటుంబం నుంచి నీకు యుద్ధం మొదలవుతుంది. చాలా చాలా నలిగిపోయాడు ప్రియమైన దేవునివారలారా. ఎంత నలిగిపోయాడు అంటే కన్న కొడుకు చనిపోయాడు. అక్కడ మొదటగా తన కడుపును పుట్టిన కూతురిని, తన కడుపును పుట్టిన బిడ్డే పోడచేసాడు మళ్ళీని అమ్నోను. మళ్ళీ ఆ కొడు ఆ అమ్నోను చేసిన తప్పుకు అప్సలోము అమ్నోను చంపించేశాడు. అప్సలోము మళ్ళీ దావీదు మహారాజును తరవడం మొదలెట్టాడు. పరిగెట్టాడు. యుద్ధం మొదలైంది ప్రియమైన దేవునివారలారా. ఇంటి వారి యుద్ధానికి సిద్ధపడ్డారు కదా. కొడుకే చంపాలని చూశాడు, కూతురు కొడుకు ద్వారానే అక్కడ తన జీవితం పాడైంది. ఇక్కడ అమ్నోను చనిపోడు, తన కూతురు జీవితం పాడైపోయింది. కన్న కొడుకైన అప్సలోమే దావీదు మహారాజుకి విరుద్ధంగా మారిపోయాడు. చూశాడు ప్రియమైన దేవునివారలారా, ఒక్క పాపం చేశాడు. ఎంత నలిగిపోయాడో, పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నా కానీ తన చేసిన దుష్కార్యాన్ని బట్టి అనుభవించవలసి తప్పక అనుభవించవలసి వచ్చింది. ఎందుకంటే చేసిన పాపానికి శిక్ష అనుభవించాలి. అటువంటి భక్తిపరుడు దావీదు మహారాజు ఒక్క పాపం చేస్తే దావీదు మహారాజుని ఎలా నలగొట్టేయాడంటే దేవుడు ఒక బతుకు ఉన్నాడనే కానీ తన హృదయంలో ప్రతి దినమో చనిపోయాడంట. ప్రియమైన దేవునివారలారా, ప్రతి దినమో చనిపోయాడంట. పశ్చాత్తాపడ్డాడు. ఎంత పశ్చాత్తాపడ్డాడంటే ఇంకా దానికి ఉదాహరణగా చక్కని మాట రాయించాడు. ఒకసారి చూద్దాం, కీర్తనా గ్రంథము 6:6 మనం చూడగలిగితే, నేను మూలుగుసూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుసు నా పొరుపు తేలుచేసును. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోసున్నది. దావీదు మహారాజు కన్నీళ్ళ వల్ల తన పొరుపు కొట్టుకుని పోయేలాగుందండి ప్రియమైన దేవునివారలారా. అంత వేదన పడ్డాడు, అంత బాధపడ్డాడు. ఎంత ఒక్క పాపానికే దావీదు మహారాజా ఒక్క పాపం తప్ప మళ్ళీ ఏ పాపం చేయలేదని రాయబడ్డది. కానీ చేసిన ఆ పాపాన్ని మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. ఏ, దేవుడికి ఇష్టానుసారమైన మనుషుడే కదా, వదిలేచ్చాం కదా, వదలటు. ప్రియమైన దేవునివారలారా, దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది మన ఆత్మీయ పాఠం ఏంటి, ఇంత దావీదు మహారాజు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు ఒకే ఒక్క పాపం చేశాడు, తన భార్యను తీసి తెచ్చుకున్నాడు, తనతో శయనించాడు, తన భర్తను చంపించాడు. ఈ చేసిన పాపనకే ఎంతలా నలిగిపోడంటే కూర్చుని మళ్ళీ నీళ్లు తాకకుండా పరిగెట్టేలా చేశాడు దేవుడు తన చేసిన తప్పుకి. చాలా నలిగిపో ఆ తప్పు చేశాక తన జీవితంలో ఇంక మళ్ళీ సంతోషం అన్నదే తన జీవితంలో లే కనబడదు ప్రియమైన దేవునివారలారా. ఎంత బాధ, కన్న కొడుకు చనిపోయాడు అక్కడ ఫస్ట్ కంటన పుట్టిన బిడ్డ, తన కడుపును పుట్టిన బిడ్డే తన కూతురిని చెరిపాడు అక్కడ. రెండు, ఆ కూ నా చెల్లిని చెరుపుతావా నువ్వు అని అమ్నోను అప్సలోమును చంపేశాడు. 3, అప్సలోము దావీదు మహారాజును తడిపాడు. కన్న కొడుకు చంపేస్తుంటే ప్రాణభయంతో గృహంలోకి వెళ్తూ ఆకున్నాడు ప్రియమైన దేవునివారలారా. 4, అప్సలోము చంపబడ్డాడు.
ఐదు ఇంత నలిగిపోతాడు ప్రేమేందేనో తన కుటుంబం నుంచి తనకు యుద్ధం. ఈ సందర్భాలను అన్నీ చీపెడతా టైం చాలా చాలా ఎక్కువైపోద్ది. అందుకని మీకు ఎంత వివరణ ఇస్తున్నాను నేను, అంటే ఎంత నలిగిపోయాడు, ఎంత వేదన పడ్డాడో, ఎంత కన్నీళ్ళు విడిచాడు దేవుడి దగ్గర. అయినా కానీ తను చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పలేదు ప్రేమేందేను వాళ్ళరా. చాలా పశ్చాత్తాపడ్డాడు. ఎంత పశ్చాత్తాపడ్డాడంటే ఎంత పశ్చాత్తాపడ్డాడంటే సరే చూద్దాం. కీర్తన గ్రంథము మనం ఇందాక చూసాం ఆల్రెడీ. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము. ఇందాక 51వ అధ్యాయం మనం 17వ వచనం మనం చూసాం. ఆ మాటకి మనకి ఇదంతా ఇదంతా తేలాలంటే మొదటి వచనం నుంచి మనం చదవాలి ప్రేమైన దేని వర్లారా. 51వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే దేవ పై సందర్భంలో రాయబడ్డ సందర్భాలు చూస్తే ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అనే యుద్ధకు అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే బత్షెబాతోటి దావీదు శయనించిన తర్వాత నాతాన్ అనే ప్రవక్త వచ్చి దేవుడు మాట తెలియచేసిన తర్వాత రాసిన కీర్తన అంట. ఇది పరిచయం చేస్తూ ఇక్కడ తను రాస్తున్నాడు ప్రియమైన, ఒకసారి చదవగలిగితే దేవా నీ కృప చెప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చెప్పున నా అతిక్రమం తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది, నీకు కేవలం నీకే విరుద్ధంగా పాపం చేసి ఉన్నాను. ఈ సందర్భం చూస్తే ఇంకో ఇక్కడ ఏమంటున్నాడంటే నన్ను కడుగంటున్నాడో, నా అతిక్రమం కడుగంటున్నాడో, నన్ను కరుణించమంటున్నాడో, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచమంటున్నాడో, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నాయి. అంటే నేను తెలిసేసేసాను. ఇది తెల్దా దావీదు మహారాజుకి ధర్మశాస్త్రం చదువుకున్నవాడు కదా, దేవరాశులు జ్ఞానిస్తున్నవాడు కదా మహారాజు దావీదు మహారాజు. అయినా తెల్దా తెలుసు ప్రేమైంది దేని వల్లరా, పరా యొక్క మనకు రాయబడుతుంది ధర్మశాస్త్రంలో 10వ అధ్యాయంలోని నీకు పొరుగువని భార్యనైనను పొరుగువని వస్తువైనను దేనినైనా నువ్వు ఆశింపకూడదని రాయబడ్డది, ఎభిసారం చేయకూడదని రాయబడ్డది. కానీ రాయబడ్డదని ఇక్కడ ఈ సందర్భంలో మళ్ళీ వక్రీకరిస్తూ మళ్ళీ దాన్ని వివరిస్తూ నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నది, నేను తెలిసేసేసాను ఈ పాపం అని చెప్తూ నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అవును ప్రియమైంది అని వాళ్ళరా, తన చేసిన పాపం తన ఎదుటే ఉంది, బెచ్చిబా తన కూడానే ఉంది, తన చేసిన ఆ పాపం ప్రతిరోజు తన కళ్ళు ముందు కనబడతానే ఉంది. ఇంకో ఈ బచ్చిబాని నేను ఈ విధంగా రప్పించుకుని నేను సహించడం వల్ల నా భార్యను చేసుకోవడం వల్లే కదా ఈ విధంగా నాకు ఇంత బాధపడవలసి వచ్చింది నేనని, నా పాపం నాకు ఇక్కడ ఏమంటున్నాడు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది, తన భార్య తన ఎదుట ఉన్నప్పుడల్లా ప్రతి క్షణం తను చూస్తున్నప్పుడల్లా తనకి ఆ పాపం గుర్తుకు వస్తూనే ఉంది. ఇక్కడ అదే రాస్తున్నాడు ప్రియమంది ఏం వాళ్ళరా, నీకు కేవలం నీకే మాత్రమే నేను విరుద్ధంగా పాపం చేశాను, ఎవరికి విరుద్ధంగా చేశాను. అవును ఇక్కడ దేవుడు చెప్పాడు మనకి ఆల్రెడీ, ఇదిగో శత్రువులకి నన్ను అవమానపరిచే విధంగా మాట్లాడే విధంగా నువ్వు అవకాశం ఇచ్చావు, శత్రువులకి నువ్వు నా మీద నన్ను అవమానపరిచే విధంగా నువ్వు తోవసూపో. ఇంకో నీ భక్తుడైన దావీదు పాపం చేశాడని వారు అన్నప్పుడు ఎవరికి అవమానం, నాకే కదా అని దావీదు మహారాజుకి నాతాన్తో చెప్పిన మాట సందర్భంలో మనం ఆలోచిస్తే ఇక్కడ అదే చెప్తున్నాడు, నీకు కేవలం నీకే ప్రభువా, నీకే నేను పాపం చేశాను, నీకు మాత్రమే విరుద్ధంగా నేను పాపం చేశాను. దేవుడు ఇక్కడ దేవుడు ఎందు పశ్చాత్తాపడుతున్నాడు దావీదు మహారాజు. ఈ సందర్భంలో మనం ఇంకా కిందకి వెళ్తే నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. అవును దేవుడికి ఈ దృష్టి ఈ కార్యం అంతా ఏమైంది, దుష్కార్యముగా కనబడ్డది తను చేసిందంతా. దేవుడు అంతా చూస్తున్నాడు ఆకాశం నుంచి. తర్వాత కావున ఆగ్నివిచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలముడుగా అగపడుదువు. నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించును, నీవు అంతరంగమును సత్యం కోరుచున్నావు, ఆంతర్యము నాకు జ్ఞానం కలగజేయదు, నేను పవిత్రుడున్నట్లు ఇష్యూపుతో నా పాపం పరిహింపము, హిమము కంటే నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును,
నా పాపములకు ఇముకుడుము కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయము. నా అంతరంగమును స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమలు చేయవానికి త్రోవలను బోధించదును. పాపులు నీ తట్టు తిరుగుదురు. దేవా, రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గుర్చి ఉత్సాహం గానం చేయును. ప్రోవా, నా నోరు నీ శృతిని పరచునట్లు పసురుపరచునట్లు నా పెదవులు తెరువుము. నీవు బలిని కోరిన వాడువు కావు, కోరినెల్లా నేను అర్పించదును. దహన బలిని ఇష్టమైనది కాదు. ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, ఇరిగి నలిగిన హృదయము నీవు ఆలస్యం చెయ్యవు. ఇందుకు అన్నాడు ప్రియమైన దేని వాళ్ళారు ఈ మాట. సందర్భంతం మీరు ఒక్కసారి మళ్ళీ చదవండి. ఎంత బాగుంటుందంటే, ఎంత పశ్చాత్తాపడ్డాడంటే దావీదు మహారాజు. ఇంకా అవును, ఎంతో బాధపడ్డాడు. తను చేసిన ఒక్క పాపమైనా కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు ఈయన నన్ను రోజు పూజిస్తున్నాడు కదా, నీడు నన్ను రోజు ఆరాధిస్తున్నాడు కదా, ఈ చేసిన ఈ తప్పును నేను క్షమిస్తున్నా అని అక్కడ తీసివేడు ప్రియమైన దేని వాళ్ళారా. నాయంగానే చూస్తాడు. ఈ లోకంలో అధికారులు అయితే పిల్లకో నాయం, తల్లికో నాయం అన్నట్టుగా తన వారికో నాయం, ఇద్దటి వాళ్ళకో నాయం చెప్తారేమో, కానీ దేవుడు అటువంటి వాడు కాదు. దేవుడు పక్షపాతి కాదు ప్రియమైన దేని వాళ్ళారా. దేవుడు యథార్థవంతుడు. ఎవరికైనా నాయం ఒకలాగే తీరుస్తాడు. దావీదు మహారాజు ఇష్టానుసారమైన మనుషుడు, కానీ తను చేసిన పాపములను పరిగెట్టేలా చేశాడు, ఇరిగి నలిగేలా చేశాడు. ఒక బ్రతుకున్న శవంలో మారిపోయాడు దావీదు మహారాజు. అందుకే నీ ఇష్యూపత నన్ను కడుగు అంటున్నాడో, నన్ను శుద్ధి చేయ అంటున్నాడో, నన్ను కరుణించు అంటున్నాడో, మళ్ళీ నేను ఘనపరిచినట్లుగా నీ పరిశుద్ధాత్మను నన్ను విడిచిపెట్టకుండా నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయక అంటున్నాడు, బతిమాలుకుంటున్నాడు ప్రియమైన దేని వల్లారా. ఈ యొక్క సింహాసనం ఎక్కాక తన బచ్చిపాతో చేసిన పాపం తర్వాత మళ్ళీ చనిపోయేదాకా ఆ బాధను అనిపిస్తూనే ఉన్నాడు ప్రియమైన దేని వల్లారా. దావీదు మహారాజు భక్తిపరుడే. దేవారాత్రులు యెహోవా వాక్యాన్ని చదువుతున్నవాడే, వాక్యాన్ని ప్రతిరోజు పరిశీలిస్తున్నవాడే, జ్ఞానిస్తున్నవాడే. కానీ ఇక్కడ ఒక్క పాపానికే ఇరిగి నలిగిపోయాడు. అప్పుడు చేశాడు ప్రార్థన, ఇరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలులు అని ఇక్కడ రాశాడు ప్రియమైన దేని వల్లారా. పశ్చాత్తాపం ఎందుకు పడాలి? ఎలా సమాజంలో చూడండి ప్రియమైన దేని వల్లారా. అప్పుడు దాకా పాపంలో ఉన్నవాడు రక్షకుని తెలుసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారి ద్వారానే రక్షణ ఉందని తెలుసుకుంటున్నారు. సమాజంలోని రక్షణ ఉందని తెలుసుకుని రక్షణ పాపాలను కడుక్కోవడానికి యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే దిక్కు, ఆయన ద్వారానే పరలోకం వెళ్తాం అని తెలుసుకున్నాక మళ్ళీ ఆ రక్షణ తీసుకుని యథావిధిగా మళ్ళీ అదే అబద్ధాలు, అవే కుతంత్రాలు, అవే అభిసారు పనులు, అవే దొంగతనాలు, ఇవన్నీ కూడా మళ్ళీ అదే క్రైస్తవుల్లో కనబడటం, మరి ఇవన్నీ దేవుడికి మరి వ్యతిరేకం కాదా ప్రేమైన దేని వల్లారా. ఒక ఆదివారం ఆరాధనకి వెళ్ళి కన్నీళ్ళు విడిచేసేసి ఇంకా క్రైస్తవులు ఇలా నెత్తి మీద కొండెట్టుకున్నట్టు ఏడ్చేస్తున్నాడు కదా ప్రియమైన దేని వల్లారా. అప్పటిదాకా బాగానే ఉంటారు. చర్చికి రాగానే ఎక్కడ ఉంటాయో కొండ నీళ్ళు ఒక్కసారిగా దెబ్బలించినట్టు, ఒక్కసారిగా దారిపోసినట్టు, ఆకాశం ఒక్కసారిగా బదలైపోయి నీరంతా కారిపోయినట్టు పొలం అంటే ఏడ్చేస్తారు. కానీ మళ్ళీ యథావిధిగా ఆదివారం ఆ గంట గడిచిపోయాక మళ్ళీ బతికి ఎలాగొందారని చూస్తే మళ్ళీ అదే పాపం లోయతలోని, అదే పాపం ఊపులోని కనబడుతుంది ప్రియమైన దేని వల్లారా. ఒక్క పాపం చేసినందుకే దావీదు మహారాజు ఇరిగి నలిగిపోయాడే, మరణం వరకు కూడా ఎంతో పశ్చాత్తాపడ్డాడే, అయినా ఎంతో బాధపడ్డాడే. దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు. ఎప్పుడన్నా దేవుడికి నువ్వు ఇష్టానుసార మనుషుడుగా అనిపించుకున్నావా? ఆయన రక్తంలో కడగబడ్డావు కదా నువ్వు, కడగబడ్డా నువ్వు, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డా నువ్వు పరిశుద్ధుడిగా బతుకుతున్నావా? పశ్చాత్తాపడుతున్నావా? తండ్రి, నేను తెలిసి తెలియకుండా రక్షణ తీసుకోకుండా ఇప్పటిదాకా దేవుని ఎరువుగా ఇప్పటిదాకా బ్రతికాను, నన్ను క్షమించు, నాకు నా జ్ఞాన హృదయం దయచేసో, నాకు ఇప్పుడు మళ్ళీ నువ్వు మార్గం దయచేసో యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి.
ఇంకో నాయన ఆయన రక్తంలో కడగబడ్డాం మేము, నీ కడ వరకు అంతం వరకు నీకోసం ఉన్నతంగా జీవిస్తామని ఎప్పుడన్నా దేవుడి దగ్గర ప్రార్థన చేసావా? ఇప్పుడు చేసావు, తర్వాత మళ్ళీ అయినా నువ్వు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తానికి మళ్ళీ సిద్ధపడ్డాక నిన్ను నీవు ఉపేక్షించుకుని నీ చిలువెత్తుకుని నన్ను వెంబడించమని చెప్పాడు కదా, వెంబడిస్తున్నావా? యథార్థంగా జీవిస్తున్నావా? మళ్ళీ అపవిత్రమైన కార్యములకు నువ్వు వెళ్లకుండా ఉంటున్నావా? ప్రియమైన దేవుని వల్ల ఒకసారి ఆలోచించండి, ఎన్ని సంవత్సరాలైంది రక్షణ తీసుకుని, ఎన్ని సంవత్సరాలైంది దేవుని వాక్యం సన్నిధికి వెళ్ళి నువ్వు ఎన్ని సంవత్సరాలు చెల్తున్నావు? ఎన్నో సంవత్సరాలైందని మేము బాప్తిసం తీసుకుని ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడి సన్నిధికి వెళ్తున్నామండి. అండ్ మా తాతల కాంచి మేము క్రైస్తవులమేండి. మళ్ళీ ఈ మాటలు, మేము మా తాతల కాంచి క్రైస్తవులమే. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా ఇవాళ క్రైస్తవుల జీవితాలు ఏడుస్తున్నాయి. ప్రేమైన దేవుని వల్లారు ఒక్కసారి ఆలోచించండి, దావీదు మహారాజు చేసిన ఒకే ఒక పాపానికి ఇరిగి నలిగిపోయాడు, నలిపోయాడు దేవుడు, వదలలేదు దేవుడు. ఇవాళ ఆదివారం ఆరాధన సన్నిధికి వెళ్ళిపోయి నేను ఇవాళ ప్రార్థన చేసేసాను కాబట్టి ఈ వారమంతా చేసిన ప్రార్థన, ఈ వారమంతా చేసిన పాపాలు కడగబడిపోతాయి. నేను ఈరోజు ప్రభు బలలో పాల్పొందుకున్నాను కదా, ఆ రోజు మట్టుకే నేను తలస్నానం చేసేసి కొత్త బట్టలు వేసేసుకుని దేవుడి సన్నిధికి వెళ్ళిపోయి కన్నీళ్ళు విడిచేస్తే ఈ వారం రోజులు చేసిన పాపాలు కడిగిపోతాయి అన్నట్టుగా మారిపోయారు. ప్రియమైన దేవుని వల్ల ఎలాగ అర్థమైంది దేవుడి వాక్యం అంటే, ఈ వారం రోజులు నీ ఇష్టానుసారంగా లోకంలో అపవాదితో నువ్వు బతికేసి, పాపంలో బతికేసి, నీకు ఇష్టానుసారంగా పాపాలు చేసేసి దేవుడికి విరుద్ధంగా బతికేసి ఆదివారం ఆరాధనకి మంచి తలంట తానం చేసేసి కొత్త బట్టలు వేసేసుకుని వెళ్ళి ఆ వాక్యం వినేసి ప్రభు బల ఆరాధనలో పాల్పొందుకుంటే నా పాపాలు మళ్ళీ ఈ వారమంతా చేసిన పాపాలు క్షమించబడిపోతాయి అన్నట్టుగా ఇలా క్రైస్తవులు బ్రతుకుతున్నారు. పశ్చాత్తాపం లేదు ప్రియమైన దేని వల్లరా, తిరిగి నలిగిన మనుషులు లేదు. ఎందుకు అంత నీకు ఆ ఈ దేని చూసుకుని నువ్వు ఆ విధంగా బ్రతుకుతున్నావు ప్రియ క్రైస్తవుడా క్రైస్తవురాలు? ఒకసారి ఆలోచించండి, ఇటు ఒక్క తప్పు చేసినందుకే దావీదు మహారాజు విరిగి నలిగిపోయాడే, ఒక మాసపు ముద్దగా మారిపోయాడు. ప్రియమంది ఏమి వల్లారా, చనిపోయేదాకా పశ్చాత్తాప పడతానే ఉన్నాడు. ఎందుకంటే పశ్చాత్తాప పడ్డాడు, తను ఎదురుకుండా ఏముంది, బత్సెబా ఉంది, తను బ్రతుకున్న కాలం అంతకు బత్సెబా తను ఎదురుకుండా ఉన్నని చెప్పి కూడా తనకి జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. ప్రియమంది ఏమి వల్లారా, అదే రాంచడి కీర్తనా గ్రంథంలో ఆ 51వ అధ్యాయం మళ్ళీ ఒకసారి చదవండి. తను చేసిన తప్పు తన కొన్ని ముందు తెలిసే చేశాను, నీకు విరుద్ధంగా చేశానని చెప్తున్నాడు. ఎంతో బాధపడ్డాడు, ఎంతో వేదన పడ్డాడు, ఎంతో పశ్చాత్తాపడ్డాడు. నాయన నువ్వే నన్ను కడగాలి, నువ్వు తప్ప నన్ను రక్షించేవారు ఎవలేదు, నీకు విరుద్ధంగా పాపం చేసింది తండ్రి నువ్వు నన్నే కరుణించాలి నాయన, నీ సన్నిధి నుంచి నన్ను దోసివేయకు తండ్రి. ఎంతో మొరపెట్టుకున్నాడు అని ప్రియమైన దేవుని వల్లారా, అంటే నేను ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ దేవుడి సన్నిధికి వెళ్ళిపోయి మామూలుగా మోకాలు వేసి కన్నీళ్ళు ప్రార్థన చేసేస్తే నా పాపాలకు పోతాయి అని అనుకుంటున్నావా? ఇటువంటి అపోహల్లో బతకండి ప్రియమైన దేవుని వారు, అపోహల్లో బతకండి. వదలడు దేవుడు, వదలడు దేవుడు న్యాయవంతుడు. నువ్వు చేసిన ప్రతి కార్యానికి లెక్క అప్పచెప్పాలి. నువ్వు నోటుతో అన్న మాటలైనా, హృదయంతో చేసే ఆలోచనలైనా, నీ కాళ్ళతో చేసిన పాపము పరుగులకి, నీ కాళ్ళతో చేసిన పరుగులకైనా, నువ్వు చేతులతో చేసిన ధనాపేక్షకైనా, నీ కళ్ళుతో చేసిన నేత్రాసులకైనా, నీ జీవటమ్మకైనా, దేనికైనా సరే నువ్వు చేసిన ప్రతి కార్యానికి, ప్రతి తప్పుకి, ప్రతి పాపానికి దేవుడి దగ్గర నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆలోచించుకుంటే ప్రియమైన దేవుని వల్ల పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడితేనే కానీ నీ మళ్ళీ నీకు క్షమాపణ దొరకదు, అది నీ యొక్క జీవితం పరిపూర్ణంగా మార్చుకోగలిగితేనే. ఏల కన్నీళ్ళు ప్రార్థన పెట్టేసి దావీదును క్షమించిన దేవా నన్ను కూడా క్షమించమని ఏల మళ్ళీ మోకాలు వేసి ప్రార్థన చేసేసి లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ యథావిధిగా యథాపాఠం అన్నట్టుగా అదే స్థితి, అదే జీవితం, అదే పాపంలో నువ్వు బతుకుతుంటే మళ్ళీ మళ్ళీ వచ్చి నువ్వు మళ్ళీ అదే ప్రార్థన చేసి అదే జీవితం జీవిస్తుంటే దేవుడు క్షమిస్తాడేమో అని అపోహల్లో బతుకుతున్నావేమో. క్షమించడో, క్షమించడం ప్రేమైన దేని వల్లారా. కాబట్టి గమనించుకోండి, దావీదు మహారాజు పశ్చాత్తాపడ్డా కానీ చేసిన పాపానికి అనుభవించక తప్పలేదు. నువ్వు నేను ఎన్ని పాపాలు చేసి ఉంటాం ఒకసారి ఆలోచించుకోండి. మీ హృదయం మీద మీరు చేసుకుని ఒకసారి ఆలోచించుకోండి. ప్రతి క్రైస్తవుడు ఆలోచించుకోవాలి. ప్రతి క్రైస్తవుడు ప్రతి దినం ఈ దినమంతా నేను దేవుడికి విరుద్ధంగా బ్రతికానా, దేవునికి ఇష్టానుసారంగా బ్రతికానా అన్న ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే మన యొక్క జీవితం
దేవుడు ఎందు భయభక్తులుగా ఎలాగ కొనసాగిస్తుందో, మనం పడుకుపోయామా నిలబడి ఉన్నామా వాక్యాన్ని బట్టి ఎప్పటికప్పుడు ప్రతిరోజు సాయంకాలం ఉదయం నుంచి సాయంకాలం వరకు చేసిన ప్రతి పని ప్రతి మాట జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ఏదైనా తప్పు బలహీనతలు ఉంటే తండ్రి నాకు ఈ బలహీనత ఉంది నన్ను సరిచేయి అని ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, పశ్చాత్తాపడాలి. ఎప్పుడు పశ్చాత్తాపడి పరిపూర్ణమైన దశలోకి దేవుడు సహాయం కోరుతున్నావు నువ్వు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని వల్ల మరొక జీవితం చూసుకోవచ్చు, మరొక జీవితం చూసుకోవచ్చు. ఒక సందర్భం చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి సువార్త ఇరవై ఏడో అధ్యాయము, మత్తయి సువార్త ఇరవై ఏడో అధ్యాయము మూడో వచనం మనం చూడగలిగితే, అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడకుండా బడగా శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ 32 నాణములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధకు రక్తమును అప్పగించి పాపం చేసి తిని నేను చెప్పాను, వారి దానితో మాకేమీ, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ 2 నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఊరు పెట్టుకునేను. ఎవరు ఇది? యూదా. 3.5 సంవత్సరాల యేసుక్రీస్తు వారు వాక్యంతో ఎలుగు వాక్యంతో తిరిగిన యేసుక్రీస్తు వారితో తిరిగిన యూదా, 12 మందిలో ఒకడగా ఉన్న యూదా, 12 మంది శిష్యుల్లో ఒకడగా ఉన్న యూదా, 3.5 సంవత్సరాల దేవుడు మహిమను చూశాడు, 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు మాటలు విన్నాడు, 3.5 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. ప్రేమని దేని వల్ల 3.5 సంవత్సరాలు దేవుడిచ్చిన శక్తిని బట్టి అనేక అద్భుత కార్యాలు కూడా చేశాడు. కానీ ఇన్ని చేసిన ఆ దేవాది దేవుడు కుమారుడు అందరు కాదు, అందరి పాదాలతో సహా మళ్ళీ యూదా పాదాలు కూడా కడిగాడు. అప్పగించేవాడని తెలిసి కూడా తన ప్రేమను ఎక్కడ చూపచ్చు కూడా తగ్గించకుండా యేసుక్రీస్తు వారు కడ వరకు కూడా యూదాను మార్చడానికే తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేని వల్ల తనకు నన్ను అప్పగించేవాడు యూదా అని యేసుక్రీస్తు వారికి తెలుసు, కానీ కడవరకు కూడా తన ప్రేమలో చూపచ్చు కూడా తగ్గింపు లేకుండా అందరు శిష్యులతో సహా ఆ యూదాను కూడా సమానతత్వంలో రక్షించడానికే, ఆ పాపంలో పడకుండా ఉండడానికే శత విధాల అన్ని విధాల ప్రయత్నం చేశాడు, ఎంతో ప్రేమ చూపించాడు, ఎన్నో మాటలు విన్నాడు. కానీ కడకి 32 నాణాలకి ఆ దేవాది దేవుని కుమారుని అమ్మివేశాక ఆ తనకి వేస్తున్న ఆ శిక్షను చూశాడు. ఇదిగో నిరపరాధైన రక్తాన్ని నేను అప్పగించాను, పరిశుద్ధినైన యేసుక్రీస్తు వారిని నేను అప్పచెప్పాను మీకు. ఆ శాస్త్రులు పరిశీలన దగ్గరికి వెళ్ళి ఇదిగో మీరు ఇచ్చిన 32 నాణాలు నాకు వద్దు, యేసుక్రీస్తు వారిని ఇడిచిపెట్టండి అని అన్నప్పుడు అక్కడ వాళ్ళ సమాధానం, మేమేం చేసాం, పెద్దల వద్దకు పాపం చేసిందని చెప్పిన అందుకు మాకేమి, నువ్వు చేసిన కార్యం నువ్వే చూసుకో అని ఆ ప్రధాన యాజకులు ఆ చెప్పడంతో ఏమయ్యారు అక్కడ యూదా ఏం చేశాడంటే, ఆ 32 నాణాలు వాళ్ళ మొక్కల మీద ఆ దేవాలయంలోనే పారవేసేసి వెళ్ళిపోయి ఆ పశ్చాత్తాపడిపోయి గురు పెట్టేసుకున్నాడు. నేను చేసిన పాపకార్యం మామూలుది కాదు, చాలా పెద్ద అపరాధం చేశాను, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారిని అప్పచెప్పేసాను, నేను దేవాది దేవుని కుమారుని అప్పచెప్పేశాను, నన్ను ఎంతో ప్రేమించాడు ఆయన, ఎన్నో మాటలు చెప్పాడు, ఆఖరుకు నా పాదాలు కూడా కడిగాడు ఆయన, అటువంటి నిరపరాధిని పరిశుద్ధుని నేను అప్పచెప్పేశాను పశ్చాత్తాపడి ఇల్లు ఉరిపెట్టేసుకున్నాడు. ప్రేమైన దేని వల్ల యూదా చేసిన మరొక తప్పు ఏంటంటే తను తాను ఇల్లు ఉరిపెట్టేసుకున్నాడు. అదే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఇంకో నేను చేసిన తప్పు అని ఒక్క మాట యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే క్షమిస్తాడు. ప్రియమైన దేని వల్ల ఆ సిలువ వేస్తున్న సందర్భంలో ఆ యొక్క రోమా సామ్రాజ్య సైనికులు ఆ కొరడాలతో కొడుతుంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు,
వీరిని క్షమించు అన్న దేవుడు యోధా వెళ్ళి, నాయన కుమారుడా యేసు, నేను చేసింది మహాపరాధము, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు అని అడిగితే క్షమించడంటాడా? కంపల్సరీ క్షమిస్తాడు ప్రియమైన దేవుని వల్లారా. కానీ ఆ ఒక్క విషయం తనను గమనించకుండా అపవాది తన మనోనేత్రాలని మూసివేసి పశ్చాత్తపడి ఎల్లు ఉరి పెట్టుకునేలా చేసేసింది. కొంతమంది ఎలాగుంటారంటే, సమాజంలోని నేను ఇంకా అనుకోకుండా పాపం చేసాను, ఇంక నన్ను క్షమించడు దేవుడు, ఇంక నన్ను క్షమించడు, నేను అనుకోకుండా ఇంకా పాపం చేసేసాను, దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతికేసిన ఆ సమయాన్ని ఇంకా నన్ను దేవుడు క్షమించడు అనుకుని, నేను ఆ పాపం ఎలాగో చేశాను కదా, ఇంకా బెస్ట్ అయిపోతానని మొత్తానికి లోకంలో కలిసిపోతాడు ప్రియమైన దేవుని వల్లారా. కానీ దేవుడు కోరుకున్నది అది కాదు. ఒకడు పాపంతో మరణించడం ఆయనకి ఇష్టం లేదంటున్నాడు, ఒకడు పాపిగా మరణించడం ఆయనకి ఇష్టం లేదంటున్నాడు. క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన దేవుని వల్లారా. పాపులను ప్రేమించడానికి వచ్చిన మహనీయుడు యేసుక్రీస్తు వారు చేశాను కదా, నేను ఇంక నేను లోకంలో కలిసిపోదామని అనుకుంటున్నాడు తప్ప నా పాపాలను కడగమని మరొక్కసారి దేవుడి దగ్గర మొరపెట్టుకుందామని ఆలోచన మాత్రం ఎందుకు రావడం లేదు ప్రియమైన దేవుని వల్లారా. ఆ రోజు యోధా అలాగే ఆలోచించి వెళ్ళి ఊరు పెట్టుకున్నాడు. ఈరోజు సమాజంలో కొంతమంది ఆ చేసిన తప్పుల్ని ఇంక క్షమించడేమో అనుకుని మరింతగా లోకంలో కలిసిపోయి మరింత భ్రష్టత్వంలోకి గురైపోతున్నారు ప్రియమైన దేవుని వల్లారా. కానీ మన దేవుడు క్షమించే దేవుడు. పశ్చాత్తాపడండి. ఇప్పుడు దాకా తెలిసి తెలియకుండా చేసిన తప్పులకి, తెలిసి చేసిన తప్పులకి ఈరోజే నా ఈ వాక్యమైన ప్రతి సహోదరి సహోదరులు దేవుడి దగ్గర మోకాలేసి, ప్రభువా తండ్రి, నీకు విరుద్ధంగా పాపం చేశాను నాయన, తెలిసేసేసేసి తండ్రి, నీవు తప్ప నన్ను రక్షించేవాడు ఎవరో లేదు నాయన, నేను ఇక మీద ఎటువంటి పాపం చేయను నాయన, నీ వాక్యసారంగా జీవిస్తాను నాయన, నీకు నాయన నీకు కృతజ్ఞత కలిగి జీవిస్తాను తండ్రి, నువ్వు అప్పచెప్పిన పనిలో నేను యథార్థంగా జీవిస్తాను నాయన, మీరిచ్చిన జీవితంలో నీకు ఇముకుడై జీవిస్తాను తండ్రి, నీవు కన్నీళ్ళు విడిచి మారుమనిసి పొంది పశ్చాత్తాపపడు దేవుడి దగ్గర. క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు ప్రియమైన దేవుని వల్లారా. క్షమించడానికి సిద్ధంగా ఉంటాడో ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు ఎవరు తీసుకుని మళ్ళీ లోకంలో కలిసిపోవడానికి కట్ట చూడకండి. దావీదు మహారాజు అదే చేశాడు. జీవితం కడ వరకు కూడా పశ్చాత్తాపడతానన్నాడు, దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నాడు. మనం కూడా ప్రతిరోజు మనం చనిపోయే వరకు కూడా దేవుడి దగ్గర మోకాలేసి ప్రార్థన చేద్దాం. పాపం చేయకుండా బ్రతకడానికి దేవుడి సహాయం కోరుకుందాం. పాపం ఇప్పుడు దాకా చేసిన పాపాలకు క్షమాపణ అడుగుదాం. చెయ్యి విడవక తండ్రి, నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయకమని అడుగుదాం. పశ్చాత్తాపడదాం. పశ్చాత్తాపడి దేవుడి సన్నిధిలోనే నిలుద్దాం. మరణం వరకు దేవుడి కొరకు ఉన్నతంగా జీవిద్దాం. అలా ఉండాలని కోరుకుంటూ ప్రతి క్రైస్తవుడు పశ్చాత్తాపం దేవుడి దగ్గర పడాలని, దేవుడు ఎందు భయభక్తులు కనుక జీవించాలని, ఒక్క పాపం చేసినందుకే దావీదుని ఇరిగి నలిగిలా చేసేసాడని ఈ పాఠం మనకి ఒక గుణపాఠమని తెలుసుకుని, మన జీవితంలో ఏదైనా పాపక్రియలు ఉంటే, దేవుడికి విరుద్ధమైన కార్యములు ఉంటే అవి తీసివేసుకుని దేవుడు ఎందు భయభక్తులుగా బ్రతకడానికి మరొకసారి దేవాది దేవుని సహాయం అడుగుతూ ఆయన పరిశుద్ధాత్మ మనకి వెన్నంటే మంచమని అడుగుతూ పశ్చాత్తాపడదాం ప్రియమైన దేవుని వల్ల. పశ్చాత్తాపడదాం. తప్పేం లేదు ప్రియమైన దేవుని వల్ల. ఆయన తప్ప మనల్ని శుద్ధీకరణ చేసేవాడు ఎవరో లేరు, మనల్ని రక్షించేవారు ఎవరు లేరు. ఈ లోకంలో ఏ తల్లిదండ్రులైనను, బంధుమిత్రులైనను, డబ్బైన ఏదైనా సరే మనల్ని శుద్ధీకరణ చేసా? లేదు తండ్రి, లేదు. అసలు అవకాశం లేదు. ఒక్క దేవాది దేవుడు కుమారుడు రక్తంలోనే, ఒక దేవాది దేవుడు కృప వల్లే మనం రక్షింపబడతాం, మనం బ్రతుకుతాం. ఆయన కృప ఉండాలి. ఆయన కృప పొందుకోవడానికి మనం ప్రత్యేకపడదాం. అయిపోయింది నా జీవితం, ఈ పాపం చేసేసాను, ఇంకా నన్ను దేవుడు క్షమించడానికి ఆగిపోకుండా ప్రియమైన దేని వల్ల, ఇంకా పాపం చేయకుండా ఉండడానికి దేవుడు సహాయం అడగండి. చేసిన పాపానికి పశ్చాత్తాపడండి. ఈ చిన్న మాటలు మీ హృదయంలో ఫలించాలని, పశ్చాత్తాపం ఎంత ఇలువైందో ఈ పాఠం ద్వారా మీరు తెలుసుకోవాలని, అనేక మందికి ఈ యొక్క వాక్యాన్ని మీరు పంపించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. ఈ క్రైస్ట్ చెమ్ముళ్ళంక అకౌంట్లో యూట్యూబ్ ఛానల్ కూడా క్రైస్ట్ చెమ్ముళ్ళంక అకౌంట్ యూట్యూబ్ ఛానల్లో, అలాగే క్రైస్ట్ చెమ్ముళ్ళంక ఫేస్బుక్ ఛానల్లో ఈ షేర్ చేయండి ప్రియమైన దేని వల్ల. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యాన్ని అనేక మందికి పంపించండి. దేవుడి పనిలో మీరు కూడా పాలుభాగస్తులు కండి.
ఎన్న మాటలు మీ హృదయంలో ఫలించాలని ఆ దేవాదేవుని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. మహోన్నతుడా మహాశక్తివంతుడైన మా ప్రియ పరలోక తండ్రి, ప్రేమ గల దేవ, మమ్మల్ని కన్న మా ప్రియ పరలోక తండ్రి, మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించే మా కన్న తండ్రి, నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు నాయన. ప్రభువా నాయన, గడిచిన కాలమంతా సజీవమైన రెక్కచోటను భద్రపరచు నాయన. ఈ దినం నాయన నీ వాక్యాన్ని నాయన తండ్రి చెప్పి భాగ్యను మళ్ళీ మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంకో నాయన నీ జీవగ్రంథం నుంచి దావీదు మహారాజు నాయన చేసిన యొక్క పాపం గురించి వివరిస్తూ పశ్చాత్తాపడ్డ తన బాధను గురించి, తన పడ్డ వేదన గురించి నాయన వివరించి చెప్పును తండ్రి. నాయన పశ్చాత్తాపడడం ఆయన ఇరిగి నలిగిన హృదయం నీకు ఎంత ఇష్టమైన బలును నాయన నువ్వు ఆలస్యం చేయవని చెలవిస్తున్నావు తండ్రి. ప్రభువా తండ్రి, మరి ప్రతి మనుషుడు కూడా పాపం చేసి పాపంలో పడ్డవారని ఆయన, కానీ పశ్చాత్తాపడ్డవారిని మీ క్షమిస్తారని ఆలస్యం చేయమని ఈ వాక్యం ద్వారా వారు తెలుసుకుని ప్రతి ఒక్క హృదయం కూడా నీ ఎందు భయభక్తులు కలిగి పశ్చాత్తాపడేలాగల హృదయాలు ప్రేరేపించండి. నాయ ప్రవర్తనగా న్యాయంగా జీవించడానికి వాళ్ళ హృదయం తెరవండి తండ్రి. ఇంకో నాయన ఎన్న వాక్యం వాళ్ళ హృదయంలో భద్రపరుచుకుని వారి జీవితాలు పరిపూర్ణ వైపుకి నీ వైపుకి నటించుకోవడానికి సహాయం దయచేయండి. మీ ఆత్మ సహాయం దయచేయండి. మా అపరాధాలను పాపాలను క్షమించండి, మా పాపములను క్షమించండి నాయన. ప్రభువా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి నాయన. మా బ్రతుకు వల్ల మేము చేసే మేము బ్రతుకు వల్ల మేము నీతిమంతులుగా ఎంచబడం కానీ కేవలం నీ కృపను బట్టే మేము నీతిమంతులుగా ఎంచబడతాం నాయన. ప్రభువా మీ కృప నుంచి మమ్మల్ని నాయన దూరం చేయకండి, మమ్మల్ని చేయబెడకుండా తండ్రి. నాయన ప్రభువా మీ ఎందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని నాయన ఈ చిన్న ప్రార్థన పాదాల కిందకు చేర్చుకోమని మా కోసం ప్రాణం పెట్టిన మా రక్షకుడు నీ కుమారుడు ప్రభువు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడు యొక్క కృప, పరిశుద్ధాత్ముడు యొక్క అనున్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడిని ముందుకు నడిపించును గాక, ఆమేన్.